హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను పొటిలీ బాల్స్ ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. గ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్, వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్, ఈ మిగిలిన క్లాత్ని ఇలా మనం కట్ చేసుకొని పొటిలీ బాల్స్ని రెడీ చేసుకోవచ్చు. 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పుతో ఒక కట్ చేసుకోవాలి. 2 ఇంచ్ వెడల్పు, 2 ఇంచ్ పొడవుతో క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలాగ 2 ఇంచ్ పొడవు, 2 ఇంచ్ వెడల్పుతో ఇలా మనకి ఎన్ని పొటిలీ బాల్స్ కావాలో అన్నీ మనం బ్లౌజ్కి, హ్యాండ్స్కి ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ మనం ఇలా ముక్కలు క్లాత్లు కట్ చేసుకోవాలి. అంటే లెక్కకు వస్తుంది కదా, అందుకని చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి శారీస్కి కానీ ఏమైనా ప్యాకింగ్ వచ్చేటప్పుడు కానీ ధర్మాకోల్ సీటు స్మూత్ది ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే ఈజీగా ఖర్చు లేకుండా రెడీ చేసుకోవచ్చు, అదే కనుక బయట కుట్టించామంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. చూడండి ఇలా ఈ క్లాత్లో ఈ ధర్మాకోల్ సీట్స్ని పెట్టి బాబిన్ ఉంటే బాబిన్లో ఇలా పెట్టామంటే మనకి బాల్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది. చూడండి రౌండ్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని దారంతో కట్టేసుకుంటే మనకి పొట్లీ బాల్స్ రెడీ అయినట్టే. ఇలా దానికి ఉన్నప్పుడే ఒక 2 రౌండ్లు తిప్పామంటే అది టైట్ అయిపోయి బాల్ రౌండ్ అనేది పోదు. ఇలా నాటు వేసుకుంటే సరిపోతుంది, ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి పొట్లీ బాల్స్ ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం ఇలా రెడీ చేసుకుంటే చాలు. ధర్మాకోల్ బాల్స్ దొరుకుతాయి కానీ ఇలా వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే బెటర్ కదా, అందుకని నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మనం ఇంకా ఈ పొట్లీ బాల్స్ మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న క్లాత్లు ఉంటాయి కదా, అవి కూడా మనం ఇలా రౌండ్గా చుట్టి క్లాత్లో పెట్టి బాబిన్లో పెడితే మనకు అవి కూడా రౌండ్గానే వస్తాయి. ఈ విధంగా బాల్స్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలి. ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కదా మరింతమంది చూసే అవకాశం ఉంటుంది, మా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఇలా బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవాలి, ఒకేలా ఉండాలనుకుంటే మార్కింగ్ చేసుకోవాలి. ఒకేలాగా ఉంటే కదా అందంగా కనిపిస్తుంది. నేనైతే 1 ఇంచ్ 1 ఇంచ్ దగ్గరే మార్క్ చేసుకున్నాను. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ మొత్తం మార్క్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి కరెక్ట్గా ఒకే షేప్లో ఉంటుంది, అందంగా పొట్లీ బాల్స్ కనిపిస్తాయి. ఈ వీడియో కావాలనుకునే వారికి మీ రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియోకి అయితే ఒక తప్పకుండా లైక్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, తప్పకుండా లైక్ అయితే చేస్తారు అనుకుంటున్నాను. మిషన్తో పని ఉండదండి, మనం చేతితోనే కుట్టుకోవచ్చు. ఇట్లా సూదితో చేతితో కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలిన క్లాత్లతో ఎన్నో వీడియోస్ చేశానండి, కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నంద కదా, 1 ఇంచ్ దగ్గర ఒక పొట్లీ బాల్స్ ఇలా కుట్టేసుకుంటే మొత్తం సరిపోతుంది. చాలా ఈజీ అండి ఇలా కుట్టుకోవడం. మోడల్ కూడా ఉంది, ఇప్పుడు న్యూ మోడల్ కదా, అందరు ఇలా పొట్లీ బాల్స్నే ఇలా కుట్టేసి వేసుకుంటున్నారు. హ్యాండ్స్కి కూడా వేస్తే చాలా బాగుంటుంది, హ్యాండ్స్కి కూడా వేస్తాను.
మనము థర్మాకోల్ బాల్స్ దొరికి పెడతాం కానీ అవి పగిలిపోయి మెత్తగా అయిపోతాయి. ఇది సీట్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అస్సలు పగిలిపోవడం వంకర వంకర అయిపోవడం ఏం ఉండదు, ఎప్పటికి ఒకేలాగా ఉంటాయి. ఇదివరకే నేను ఒక బ్లౌజు కుట్టి వీడియో కూడా చేశాను, కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడండి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఈ 1 ఇంచ్ 1 ఇంచ్ దగ్గర. చూసారు కదా, ఇలా నీట్గా కుట్టేసుకుంటే మనకి వెనక నెక్ రౌండ్ అనేది అందంగా కనిపిస్తుంది. ప్లెయిన్ కంటే ఇట్లా ఇలా పొట్లీ బాల్స్ కుట్టిన తర్వాత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఖర్చు అస్సలు లేదు, అన్నీ ఇంట్లో ఎవరికైనా తప్పకుండా ఉంటాయి. ఇలా థర్మాకోల్ సీట్స్ ప్యాకింగ్ కానీ సారీస్ కానీ వచ్చేటప్పుడు మనం ఉంచుకున్నామంటే సరిపోతుంది. ఈ క్లాత్ అనే కాదు, ఇలా మ్యాచింగ్ క్లాత్ ప్లెయిన్ అయినా మనం వేసుకోవచ్చు. మనము ఒకవేళ మిషన్ లేని వారైనా కానీ మీకు కుట్టిన బ్లౌజులు ఉంటాయి కదా, వాటి మీద కూడా ప్లెయిన్ క్లాత్ ఏదైనా ఉంటే ఇలా కుట్టేసుకోవచ్చు, అందంగా రెడీ చేసుకోవచ్చు. బయట డబ్బులు ఇచ్చి కుట్టించుకునే కంటే ఇంట్లోనే మనం ఈజీగా కుట్టుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా. ఇలా హ్యాండ్స్కి కూడా నేనైతే కుడుతున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో అయితే కావాలనుకునే వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఒక 10 నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు బాల్స్ కానీ రెడీ చేసుకుంటే. బాల్స్ రెడీ చేయడం కూడా చాలా ఈజీ. ఇలా రెండు చేతులకి ఇక్కడ కూడా 1 ఇంచ్ 1 ఇంచ్తో కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత అందంగా వచ్చాయో. వేస్తే ఈ బ్లూ కలర్ కదా చాలా బాగుంటుంది. ఎవరికైనా మీ ఇష్టం, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై అయితే చేయండి. ఈజీగా ఇంట్లోనే మనం బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు ఫంక్షన్లకి పార్టీ వేర్కి. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది చూస్తే మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా కామెంట్ చేయండి.